ఎవర్రా ఈ లాడ్జిలు ఎవరు లేరా? కమ్ ఆన్ కమ్ అవుట్. ఎవర్రా మీరు? ఏంటి అలా చూస్తున్నారు? నేనెవరనుకున్నారు? ఎస్ఐ బ్రహ్మానందాన్ని, ఈ డిస్ట్రిక్ట్ మొత్తానికి స్ట్రిక్ట్ ఎస్ఐని. మీ స్టాల్ లేవని తక్కువ అంచనా వేకండోరే. ఒక్క హంతకుండి పట్టుకోవటం కోసం వచ్చాను రా. ఈ హోటల్ ప్రతి అంగుళం జల్లడ జాలించేట జాలించి గాలించేస్తాను. ఎవరి నూకట్ కార్నర్ ఎక్కడా ఎక్కడా వీడు ఇందులో కూడా ఎక్కడా? ఏంట్రా ఏంట్రా దిక్కులు చూస్తాను? లైన్ 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 నిలబడే. హలో హలో ఏయ్ నో నో సారీ ఇంపాసిబుల్. ప్రొఫైల్ లో ఉన్నావేంట్రా? పేసరి తిప్పు. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తే నేరస్తుడు ఎవరో చిటికలు చిటికలు చెప్పేయగలను. దట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్. కడగరు ఒంగోలులో ఒకసారి పాపం లుంగీతో వెళ్లి కూరలు కొనుక్కుంటున్న ఎస్సీ గారిని జేబు దొంగనే అరెస్టు చేసి సస్పెండ్ అయిన ఎస్ఐ బ్రహ్మానందం గారు తమరే కదా. నో ఫ్లాష్ బ్యాక్. నా దగ్గర తోకదాని చాలా చూస్తున్నారా? కత్తెరతో కత్తిరిస్తా. ఏయ్ డ్యూటీలో ఉన్నాను కాబట్టి సరిపోయింది, లేకపోతే కాచా. గుర్తున్నానా? నిన్నెలా మరువగలను రమా? నేను 10వ క్లాస్ చదివేటప్పుడు నన్ను చూడటానికి రోజు నా క్లాస్ రూమ్కి వచ్చేవాడివి. అది కూడా గుర్తుందా? అప్పుడు నేను 7వ క్లాస్ చదువుతుండేవాణ్ణి, నాకంతా గుర్తుంది. నేను ఇంకా పెళ్లి చేసుకోలేదు. నేను పెళ్లి చేసుకోలేదు. 4 ఏళ్ల క్రితం ఈ హోటల్ పెట్టి నేను ఇక్కడే ఉంటున్నాను. 10 ఏళ్లుగా నువ్వు ఏమైపోయావో తెలియక నీకోసం తెగ తిరుగుతున్నాను. ఈ పాటికి నువ్వు నన్ను మర్చిపోయి ఉంటావు అనుకున్నాను. నా గుండె లోతుల్లో గుచ్చుకుని ఉండిపోయిన నిన్ను నేను ఎలా మర్చిపోగలను? రమా రమా, సిఐ గారు నా కోసం స్టేషన్ లో వెయిట్ చేస్తున్నారు. మళ్ళీ వస్తాను రమా, మళ్ళీ వస్తాను. నేను ఒక సీరియస్ ప్రాబ్లమ్ లో చిక్కున్నాను. ఏంటది? నెక్స్ట్ వీక్ అమెరికా నుండి మా మమ్మీ డాడీ వస్తున్నారు. వాళ్ళు ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యేసరికి నాకు నచ్చిన అమ్మాయిని తీసుకెళ్లి వాళ్ళకి చూపించాలి. ఆ కండిషన్ మీద నన్ను ఇండియాకి పంపించారు. అమ్మాయిని చూపించకపోతే వాళ్ళకి నచ్చిన అమ్మాయితో నాకు పెళ్లి చేస్తారు. మంచిదే, మీ మమ్మీ డాడీకి నచ్చిన అమ్మాయి అంటే బాగానే ఉంటుంది. ఏమాత్రం పరిచయం లేని అమ్మాయిని చేసుకోవడం నాకు ఇష్టం లేదు. రియా, నాతో ఎయిర్పోర్ట్కి వస్తావా? ఎందుకు? మా అమ్మ నాన్నకు నిన్ను చూపిస్తాను, నీకు ఇష్టం అయితేనే. ఇష్టమేనా? నేను మాధవిక ఆంటీతో మాట్లాడాలి. దేనికి? అసలు ఈ మాల్విక ఆంటీ ఎవరు? ఆవిడ మా మమ్మీకి డియరెస్ట్ ఫ్రెండ్. నా విషయంలో మాల్విక ఆంటీ ఓకే అంటేనే మా మమ్మీ ఓకే అంటుంది. అయితే నువ్వు అర్జెంట్ గా వెళ్ళి మన విషయం మాట్లాడేసి. గుడ్ లక్. ఒక అతను ఉన్నాడు, పేరు ప్రేమ్ కృష్ణ. మంచివాడు, బాగా చదువుకున్నాడు, బోల్డ్ ఆస్తుంది. వాళ్ళ అమ్మా నాన్న అమెరికాలో ఉంటున్నారు. వాళ్ళు 4 రోజుల్లో ఇండియాకి రాబోతున్నారంటే అందుకని నువ్వు మా మమ్మీతో ఓ మాట చెప్తే
నే వెళ్ళి వాళ్ళ మమ్మీ డాడీకి కల్పిస్తాను. నువ్వెందుకు వెళ్ళి కల్పించటం? నేను అతన్ని ప్రేమించాను ఆంటీ. అతని పేరేమిటన్నావు? ప్రేమ్, ప్రేమ్ కృష్ణ. ముందు నువ్వు అతన్ని కలిసావా? అతను నిన్ను కలిశాడా? అతనే. అది మా మమ్మీతో మాట్లాడవా? మీ మమ్మీతో మాట్లాడాలంటే నేను అతను ఒకసారి చూడాలి. అలాగే ఆంటీ, చూపిస్తాను. ఇంకొక విషయం, నాకు నచ్చితేనే మీ ఇద్దరి పెళ్లి జరుగుతుంది, నచ్చకపోతే. ఖచ్చితంగా నచ్చుతారా ఆంటీ? ఐఎమ్ ష్యూర్. అది నేను చెప్పాలి, నువ్వు కాదు. నాకు నచ్చకపోతే నువ్వు అతన్ని మర్చిపోవాలి. ఈ షరతుకి ఇష్టమైతేనే నువ్వు అతన్ని ఇక్కడికి తీసుకురా. ఓకే ఆంటీ, ఓకే. కానీ నువ్వు అతన్ని డెఫినెట్గా లైక్ చేస్తావంటీ? ఐఎమ్ ష్యూర్. నేను ఇప్పుడు ప్రేమ తీసుకొస్తాను, ఇప్పుడు వచ్చేస్తాను. ఆంటీ మూడు మారక ముందే నువ్వు ఆమెను కలవాలి. నువ్వు వెళ్ళి కారులో కూర్చో, నేను ఇప్పుడే వస్తా. ఓకే. ఇది సెక్యూరిటీ కోసం. కీస్ క్యారీ అన్. రా ప్రేమ్, రా. అలా కూర్చో. ప్రియా, నువ్వు కూర్చో. నేను కూర్చుంటే ఎలా? వెళ్ళి ఆంటీతో చెప్తాను. ప్రేమ్, గుడ్ లక్. గుడ్ లక్. గుడ్ మార్నింగ్. మీ దగ్గరికి రానా? రా. ఈ గులాబీ లీచీ అంకల్. థ్యాంక్ యూ. రా కూర్చో. నేను ఇక్కడ కూర్చోను అంకల్. ఓ తప్పకుండా. మనం ఒక ఆట ఆడుకుందాం అంకల్. ఏమాట? నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను, జవాబు చెప్పాలి. ఓకే. నేను మూడు ఐస్క్రీమ్ తిందాం దగ్గర పెట్టి ఒక్క ఐస్క్రీమ్ రెండు సేపు తిన్నాను. ఇంకా ఎన్ని ఐస్ క్రీమ్లు మిగులుతాయి చెప్పు. ఒకటి తింటే రెండు మిగులుతాయి. రెండు సేపు ఉంచితే మిగులుతాయా? కర్రీ పత్తు అవుతుందా? ఇంకా ఒకటి, పది మధ్య సున్నా పెడితే ఏమవుతుంది? పది మధ్యన సున్నా పెడితే వంద అవుతుంది. కాదు, పంది. అమ్మగారు ఒకసారి అమ్మగారు నిన్ను పాలు తాగండి అమ్మంటున్నారమ్మా. పద పద పద. ఓకే. Thank you.
హలో నమస్తే ఇంతకు ముందు నిన్నెక్కడో చూశాను మొన్న లేదు మేడం నేను ప్రియా చెప్పింది కూర్చో థ్యాంక్ యూ అవే కళ్ళు అదే చూపు మనం ఇంతకు ముందు ఎక్కడా కలవలేదా మిమ్మల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నా మేడం మొదటిసారి ప్రియ నిన్ను కలిసిందా నువ్వు ప్రియని కలిసావా అదే నేనే ప్రియను కలిశాను కారణం కారణం ఐ లైక్ మీ తల్లిదండ్రులు ఎక్కడ అమెరికాలో అమెరికాలో ఎక్కడ టెక్సస్ లో టెక్సస్ లో అంటే ల్యాండ్ స్లైడ్ అనే ఊళ్ళో ల్యాండ్ స్లైడ్స్ ఎక్కడ 9th Avenue మీరు మరీ కోర్టులో లాయర్ లాగా ప్రశ్న మీద ప్రశ్న వేసి మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారు మేడం ఒక్క నిమిషం నిజంగా నిన్ను నేను చూడలేదా అబే లేదు మేడం నువ్వు అబద్ధం చెప్తున్నావు అది ఆయనతో మాట్లాడావా ఆంటీ ఆయన నీకు నచ్చారా అసలు నచ్చలేదా ఓ మాదిరిగా నచ్చారా ఓ మాదిరిగా కాదు బాగా నచ్చాడు నిజంగా నిజంగానే హీజ్ వెరీ గుడ్ థ్యాంక్ యూ ఆంటీ ఆంటీకి నువ్వు నచ్చావు బాగా నచ్చావు కంగ్రాట్స్ నచ్చానా అబ్బా ముందు ఇక్కడ నుంచి పద ఎందుకు ఆవిడే మంచిరా బాబు ఆ ప్రశ్నలు ఆ చూపులు చూస్తుంటే చాలు ఉనికి పట్టి చెమట పట్టేస్తుంది చూ పద ఇక్కడ నుంచి ఆంటీ నచ్చిందా ప్రేమ్ కాఫీ తీసుకుంటావా టీయా పర్వాలేదండి ఆంటీ ఈయన నీ ప్రశ్నలకి భయపడిపోయాడు ఇంకో రోజు వస్తామండి ఎప్పుడు మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడే అయితే వచ్చే ఆదివారం మీ ఇద్దరికి భోజనం ఎక్కడే అలాగే మేడం సారీ అలాగే ఆంటీ థ్యాంక్ యూ నువ్వు ఆ ఇద్దరిని ఒక్కరోజే చంపాలి ఒకరోజు ఒకరిని ఇంకొక రోజు ఇంకొకరిని అంటే కుదరక వచ్చే ఆదివారం మీరు చేసే భోజనం నీ జీవితాలకి ఆఖరి భోజనం ఉంటుంది